నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులు అంతకుముందు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాలు ఆలోచిస్తారు. కరోనా వచ్చిన తర్వాత ఈ దేశంలో పైసలకు కష్టం వచ్చి పేద ప్రజలు బతకడమే కష్టం వస్తే ఫ్రీగా టీకాలు ఇచ్చుడు దగ్గర నుంచి మొదలుకొంటే ప్రతి మనిషికి కరోనా తోటి లాక్డౌన్ సమయం నుంచి మొదలుకొంటే ఈ ఏడాది కూడా మొత్తం ఒక్కొక్కరికి 5 కిలోల ఫ్రీ బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని ఫ్రీగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. 5 కిలోలు ఢిల్లీకి వెళ్ళి ఫ్రీగా వస్తున్నాయి. కేసీఆర్ గారు ఇచ్చేటువంటి బియ్యం 6 కిలోలు రావాలి. అంటే మొత్తం ఎన్ని రావాలి? 11 కిలోలు రావాలి. మొన్నటి నెలలో జనవరి నెలలో ఎన్ని కిలోలు ఇచ్చారు? 5 కిలోలు ఇచ్చారు. ఢిల్లీకి వచ్చిన నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి 5 కిలోల బియ్యం ఇచ్చారు, కానీ కేసీఆర్ గారు ఇవ్వాల్సిన 6 కిలోల్ని కట్ చేసిరు. ఎందుకు కట్ చేసిరు అంటే దానికి లెక్క ఉండదు. ఢిల్లీ ఇచ్చినటువంటి బియ్యం మాత్రమే వచ్చినాయి తప్ప కేసీఆర్ గారు ఇవ్వాల్సినటువంటి రూపాయి కిలో బియ్యం రాలేదు. నరేంద్ర మోడీ ఏం చేసిండు, బీజేపీ ఏం చేసిందని చాలా మంది మాట్లాడుతుంటారు. మీరు రఘునందన్ గెలిచినాక ఏం చేసిండు? 14వ సంవత్సరం నుంచి మీకు అందరికి తెలుసు, తెలంగాణ వచ్చినాక మీరు మేమందరం కలిసి ఇదే రోడ్ల మీద జై తెలంగాణ అని కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాక 2014 జూన్ నుంచి నేను గెలిచింది 2020 నవంబర్ దాకా. అప్పటి దాకా ఎమ్మెల్యే సాబ్ ఎవరంటే కారు గుర్తు, ఎంపీ సాబ్ ఎవరంటే కారు గుర్తు, మంత్రి ఎవరంటే హరీష్ రావు గారు, ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రశేఖర్ రావు గారు. ఏమొచ్చింది? మిగతా నియోజకవర్గాలు ఎట్లున్నాయి, మన నియోజకవర్గం ఎట్లుంది అనేది మనం చాలా సార్లు మాట్లాడుకుందుంటుంది. గజ్వేల్ ఎట్లుంది, సిద్దిపేట ఎట్లుంది, మేము ఎట్లున్నాం అనేది చాలా సార్లు మనం కొట్లాడినాం. ఆ మల్లన్న సాగర్ కడితే ఈయనకెళ్ళి మట్టి తీసుకుపోయారు మన రోడ్ మీదకెళ్ళి. రోడ్ ఎట్లయిందో మీరు చూసిరు. ఎన్నడన్నా మన గౌరవ టీఆర్ఎస్ పెద్దలు వచ్చి అరే మరి రోడ్ ఖరాబ్ అవుతుంది ఓ రేవుడు వేద్దామని ఎన్నడన్నా కొట్లాడి రోడ్ వేపించిర్రా అంటే కాంట్రాక్టర్లతో మాట్లాడి కమిషన్లు తీసుకురు, లారీలతో మాట్లాడి ఖర్చులు తీసుకురు తప్ప రోడ్ వేసినందుకు ఎన్నడూ కొట్లాడలేదు. నేను ఎలక్షన్ లోకి వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పిన, అన్న ఈ రోడ్డును భరించడం కష్టంగా ఉంది, నాకు ఒక్క మోకా అయ్యింది. అంతకుముందు ఎలక్షన్ లో వచ్చినప్పుడు ఈ రోడ్ రిపేర్ లో ఉండే, పెద్ద పెద్ద మోరీలు కట్టుకుంటే నవ్వుకుంటుండే. ఈ రోడ్ అయిపోయింది అదృష్టవంతులు, ఈ రోడ్ అక్కడి వేసినందుకు ఒక్కసారి అవకాశం ఇయ్యండి అని చెప్పినాను. నేను గెలిచినాక ఏడాదిన్నర లోపల 96 లక్షలతోటి ఈ రోడ్డు పనులకి టెండర్ వేపించి ఈ మధ్య కాలంలోనే పనులు మొదలైనాయి. జూన్ 1వ తారీఖు వానాకాలం మొదలయ్యేసరికి ఈ రోడ్ ఎంత గట్టిగా కొత్తగా వేసినామో అట్లే మొత్తం డాంబర్ తీసేసి మట్టి తీసేసి దాని మీద మళ్ళా కంకర సిమెంట్ అన్ని కలిపి వేసి రేపు 50 టన్నుల లారీలు పోయినా ఖరాబ్ కాకుండా కొత్త రోడ్ వేసినందుకు పనులను ప్రారంభించడం. అనాజీపూర్ నుంచి రాయపోలు పట్టి తిప్పితే 3 కిలోమీటర్లు ఉండాలి, కానీ ఈ రోడ్ ఎంబడిపోతే ఎన్ని గంటలు పడుతుండేనో మీకే తెలుసు. 3 గంటలు పట్టేటువంటి పరిస్థితి ఉండే. 3 కిలోమీటర్లు పోవాలంటే గట్ట మీదకి పోవాలన్నా కష్టం, గట్ట కిందికి వెళ్ళిపోవాలన్నా కష్టమే ఉండే. ఈ రకంగా ఉన్నటువంటి ఈ రోడ్ కి ఎలాంటి చాలా మంది వచ్చి తింటా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తుండే, మీ ఎమ్మెల్యే ఏం చేస్తుండే అని ఎమ్మెల్యే సాబ్ కొట్లాడి కేంద్రం గెలి చేస్తేనే ఉపాధి హామీ నిధులు వస్తా ఉన్నాయి, ఊర్లలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టిన, సిసి రోడ్లు వేసిన, మోరీలు వేసిన, అవి మొత్తం ఉపాధి హామీ పథకం కింద నరేంద్ర మోడీ గారు ఢిల్లీ నుంచి పంపిస్తే జరుగుతున్నటువంటి పనులే. కానీ కొంతమందికి పాపం ఆ శిలా పలకాలు పెట్టాలంటే శిలా పలకాల మీద ఎమ్మెల్యే గారి పేరు వస్తుంది కాబట్టి మేమే కొబ్బరికాయలు కొట్టుకుంటామని కొంతమంది నేను రాకుండానే కొబ్బరికాయలు కొడుతున్నారు. నేను కొబ్బరికాయల కోసమో రిపేర్లు కత్తిరించేందుకో లేకపోతే ఇంకా శిలా పలకాల మీద పేర్ల కోసమో కొట్లాడతలేదు. ఊర్లు బాగుండాలి, ఎక్కడ సిసి రోడ్ ఉండాలి, ఎక్కడ గ్రామ పంచాయతీ లేకపోతే అక్కడ గ్రామ పంచాయతీ భవనం కావాలని చెప్పి కొట్లాడినాను. అయ్యా కేసీఆర్ గారు, మీరు గజ్వేల్ కి 65 గ్రామ పంచాయతీ బంగ్లాలు కొంచెం, మరి మా దుబ్బాక కూడా గ్రామ పంచాయతీ బిల్డింగులు ఇస్తారా అయ్యారా అని కొట్లాడి 25 కొత్త గ్రామ పంచాయతీలు మన దుబ్బాక నియోజకవర్గంలో ఒక్కొక్క గ్రామ పంచాయతీ 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీలు వచ్చినాయి. మీ ఊరు కూడా దాంట్లోనే ఒక గ్రామ పంచాయతీ భవనం వచ్చినట్టు నాకు తెలుసు. మొన్న మొన్ననే కొబ్బరికాయ కూడా కొట్టుకున్నట్టున్నారు గ్రామ పంచాయతీ. పార్టీలు పక్కన పెట్టి డెవలప్మెంట్ కోసం కలిసిపోదామని ఎంత చెప్పినా ఏం పని చేసినా ఎమ్మెల్యే సాబ్కే పేరు వస్తుందేమో, ఏం చేసినా పువ్వు గుర్తుకే పేరు వస్తుందేమో అని చెప్పి కొంతమంది రోజు నన్ను తిట్టడమే ఒక కార్యక్రమంగా పెట్టుకుని మిత్రులందరూ కూడా నేనేం వాళ్ళని తిట్టడానికి రాలేదు. ఇప్పుడు మీ తిట్లే మాకు ఆశీర్వచనాలు చెప్పడానికి వచ్చినాం.
కనుక 4-5 ప్రశ్నలు ఉన్నాయి నాకు. రఘునందన్ రావు మీద కోపం ఉంటే రఘునందన్ రావుని తీసుకోవాలి కానీ అనాది పూర్వలో ఓట్లు వేసిండ్రు అని చెప్పి అనాది పూర్వాల మీద పగబట్టవద్దు. అనాది పూర్లో చాలా మంది పేద ప్రజలు ఉన్నారు. ఒక్క డబుల్ బెడ్రూమ్ అనేది కట్టించిరా. రఘునందన్ రావు ఎమ్మెల్యే అయ్యకంటే ముందు దగ్గర 7 ఉన్న 2 కారు గుర్తులే ఎమ్మెల్యే ఉండే ఉన్నారా లేదా? రామలింగన్ ఉండేనా లేడా? 2014 నుంచి రామలింగన్నే ఉండే, స్వర్గీయ రామలింగన్న ఎమ్మెల్యే ఉండే. ఒక్క డబుల్ బెడ్రూమ్ అప్పుడు కట్టించిర్రు అంటే రాయపూర్లో 40 కట్టిర్రు, 50 గుల కొట్టిర్రు దళితుల ఇండ్లు. వాటి కోసం కూడా నేనే కొట్లాడి తీసుకొచ్చినాడు. అడిగే ఎవరు అన్న అడుగుతున్నాడు, 2 ఏళ్లలో ఎన్ని వచ్చినాయన్న డబుల్ బెడ్రూమ్ లని? ఇవ్వాల్సిందెవరు, కట్టాల్సిందెవరు? కొట్లాడుతుంది నేను, ఆఖరి కూపన్ కార్డు కూడా ఇచ్చలేరు మాకని చెప్పి అసెంబ్లీలో కొట్లాడితే కొన్ని కూపన్ కార్డులు నేను గెలిచినాక ఏడాదికి వచ్చినాయి. 57 ఏళ్లకు పింఛన్ ఎందుకు ఇస్తలేవు సార్ అని మొన్నటి అసెంబ్లీలో కూడా మాట్లాడాం. ఇంకా కొంతమంది మా ఊర్లో వర్షాలు చనిపోయినటువంటి అక్క చెల్లెళ్ళకి ఇంకా పింఛన్ రాలేదు, వాళ్ళ దుస్థితి ఎట్లా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అడగకపోతే అవ్వ కూడా బువ్వ పెట్టకపోతుండే. మమ్మల్ని లింగన్న వాళ్ళ పార్టీ, ప్రభాకర్ అన్న వాళ్ళ పార్టీ పైసలు మాత్రం గజవేలు పోతుండే ముఖ్యమంత్రి గారి దగ్గరికి, లేకపోతే సిద్దిపేట హరీష్ అన్న దగ్గరికి పోతుండే. లింగన్న గట్టి కడుగుదామంటే మల్లెవరైనా టికెట్ కాడ కోస పెడతారేమో అని చెప్పి వాళ్ళ పార్టీ కాబట్టి కొంచెం పాపం కష్టపడ్డా ఇబ్బంది పెట్టిరు ఆయన. నేను గెలిచినప్పటి నుంచి నాకేముంది, వాళ్ళు పార్టీ ఇచ్చేది లేదు, బీమా వాళ్ళతో వచ్చేది లేదు. దుబ్బాక ప్రజల ప్రేమ అభిమానాలతోటి గెలిపించి పంపించారు. మంత్రులు వచ్చినా ఎంపీలు వచ్చినా మా రగన్న పోతే మా భగ్గ పరిశ్రమల తరఫున కొట్లాడతాడు మాట్లాడతాడు అని నమ్మి పంపించారు. బరాబరి గట్లే మాట్లాడినా, పింఛన్ల కోసం అడిగినాం, దేశం కాంగ్రెస్ కోసం అడిగినాం. అయ్యా నా ఎలక్షన్లలో పేదోళ్లకు 100 గజాలు జాగుంటే 5 లక్షలు ఇద్దామని చెప్పిన హరీష్ రావు 2 ఏళ్ళ నేను గెలిచి ఒక్కల కన్నా 5 లక్షలు ఇల్లు కట్టుకుంటేందుకు వచ్చినాయన్న అనాజపూర్ లో 5 లక్షలు ఇద్దరా ఇదరా అంటే వాళ్ళు చెప్పారు 5 వద్దు 3 ఇద్దాము అని చెప్పారు. ఎన్ని ఇద్దరు? 3 లక్షలు ఇద్దాము అని చెప్పారు. పోనీ 3 లక్షలు అని ఇస్తే గరీబ్ వాళ్ళు 50 లక్షలు కలుపుకొని ఓ ఇల్లు కట్టుకుందామని అనుకున్నాం. అయిపోయి 23 డిసెంబర్ వస్తే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. ఇప్పుడు వస్తారట ఇంకో 3 నెలలకు వచ్చి మన కాగితం ఇస్తారట. ఏమని? నువ్వు ఇల్లు కట్టుకో, నీకు 3 లక్షలు ఇస్తామని కొత్త మేనిఫెస్టో. దానికి ఏం జరుగుతుంది? నువ్వు కాగితం తీసుకొని పునాది కడతావు. పునాది కట్టి నెల ఇటువంటి చదివే లోపలే ఎలక్షన్ లో కూడా వచ్చింది. బీజేపీ పైసలు గెలిస్తలేడు, నన్ను మళ్ళా గెలిపింది, నన్ను మళ్ళా గెలిపిస్తే అప్పుడు ఇల్లు ఇస్తా అని చెప్తుంటారు. 8 ఏళ్ళు దాకా ముట్రాజుపల్లిలో డబుల్ బెడ్రూమ్లు వస్తాయి, సిద్దిపేటలో డబుల్ బెడ్రూమ్లు వస్తాయి, కానీ అనాజపూర్ లో డబుల్ బెడ్రూమ్లు రావు. ఎవరి గుడిచలేదా ఇడ? ఎన్ని మంచి మాటలు చెప్పింది కేసీఆర్ సారు? కాంగ్రెస్ వాళ్ళు చిన్న ఇల్లు కట్టిరు, మమ్మల్ని గెలిపిన పెద్ద ఇల్లు వస్తుంది అని అన్నారు. డబుల్ బెడ్రూమ్ వస్తుందో అన్నాడు. అత్త అల్లుడు ఎట్లా ఉంటారు? ఒక ఇంట్లో ఒక డబ్బా రూమ్లు ఎట్లుంటారు? బిడ్డకు పెళ్లి చేస్తే అల్లుడు కో రూము, అత్త కో రూము, 2 రూములు ఉన్న డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామో అన్నాడు. మరి అనాజీపూర్ సిద్దిపేటలో లేదా? చంద్రశేఖరరావు సార్ మన ముఖ్యమంత్రి కాదా? ఇక్కడ గరీబ్ వాళ్ళు ఎవరు లేరా అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎట్లున్నారో రఘునందన్ ను తిట్టేందుకు టైం తప్ప కొట్లాడి డబుల్ బెడ్రూమ్ తీసుకున్నారు. కుల సంఘాలు అన్న చెప్తున్నాడు అడిగేటోళ్ళు లేడని. 2 ఏళ్లకోలే వరి డబుల్ బెడ్రూమ్ లేమని అడిగితే కనీసం ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా మంజూరు చేస్తే లేరు. రాయపూర్లో డబుల్ బెడ్రూమ్లు కట్టిర్రు మా పేపర్ మిత్రులకు తెలుసు. 2 ఏళ్ళైంది డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ అయ్యి రాయపూర్లో. పాప మా దళిత బిడ్డలు ఏదో రోడ్లు వెడల్పు చేస్తామంటే నమ్మి ఇల్లు కూడా కట్టుకున్నారు. కొత్త ఇల్లు 50-60 ఇల్లు కట్టిరు. ఎన్ని కట్టిరే? 18 ఇల్లు కట్టిరు. కట్టిన 18 ఇల్లు 2 ఏళ్ళ అన్ని తిచ్చి బొమ్మల లెక్క పెట్టిరు. మొన్న నేను రాయపూర్ కొడితే మా అవ్వచ్చి అడిగింది, బిడ్డ మరి నాకేం పరిస్థితి లేదు, ఇంకా నా కొడుకు ఇట్లా బాగలేకుండా ఉన్నాడు, ఈ గుడిసెలు ఉంటున్నా డాక్టర్ సాబ్ గుడిసెలు ఉండొద్దు అని చెప్పి ఏం చేయాలంటే అక్క పోయే తాళం తీసుకొని ఉండిపోయి ఎవడొచ్చాడో నేను చూస్తా అని చెప్పిన. చెప్తే ఇప్పుడు పోయి 18 ఇళ్ళ రాయపూర్లో పోయి మా దళిత బిడ్డలు ఉంటారు. రఘునందన్ గడ్డ చేస్తే వాడారు, గడ్డ చేయకపోతే ఎట్లా చేయాలి? 2 ఏళ్ళ ఇల్లు కట్టి పోవాలన్నా మనిషి ఇంట్లో పోవద్దా? పోకపోతే ఖరాబ్ అవుతున్నాయి ఇండ్లు. కట్టిన 18 ఇళ్లకి శరణ్ కోసం పెడితే నేనే మొన్న యాత్ర వచ్చి చెప్పిన, ఇక సపరేగా పోయి తలుపు తీసుకొని ఎవరో ఒకరు గుడిసిన వాళ్ళు పోయి ఉండరు అంటే 18 మంది పేద ప్రజలు పోయి అక్కడ ఉంటున్నారు. మనకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోయినా సరే 5 లక్షలు ఇస్తే బాజాగలం మేము కట్టుకుంటామని ఆశపడ్డాం.
రెండేళ్ళైనా నేను గెలిచిన రెండేళ్ల నుంచి రోజు కాగితాలు పట్టుకొని తిరుగుతూనే ఉన్నాం. ఇవాళ దాకా ఇంకా 5 లక్షల రూపాయలు వస్తలేవు. మొన్నటి బడ్జెట్ లో అడిగితే 3 ఇద్దామన్నారు. ఎప్పుడు ఇద్దాం అంటే ఉగాదికి జీవో వస్తుందో అన్నాడు. ఉగాదికి జీవో వస్తే దసరాకి ఎలక్షన్లు వస్తాయి. ఇక మన డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నట్టే 5 లక్షలు మనకు వచ్చినట్టే. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంకో మాట, మన అసెంబ్లీలో నన్ను బెదిరిస్తూ చెప్తాడు, నేను ఒక్కరిని వాళ్ళు 100 మంది కాబట్టి, కానీ ఏడ కూడా భయపడలే నేను. మా దుబ్బాకల్లో ప్రేమ అండదండలు ఆశీర్వచనం నాకున్నంత సేపు 100 కాదు 105 ఎమ్మెల్యేలు వచ్చినా నన్ను ఏం చేయాలని చెప్పి ఇట్లే మొండిగా నిలిచిన నేను. కరెంట్ వద్ద 24 గంటలు వస్తుందా బయలకాడ కరెంటు దాదాపు వస్తుందా? 24 గంటలు కరెంట్ వస్తుందా బయలకాడ? అసలేదా? టీవీలలో భయపెట్టించిరా, చూసిరా, మీరు చూసిరా, ఏడొస్తలేదు అంటున్నారు. ఏ ఊర్లోనన్నా నేను చెప్పిన ఆ రోజే, ఏ ఊర్లోనన్నా 24 గంటలు కరెంట్ వస్తే చెప్పురు. మళ్ళా ఎనకటి రోజులు లెక్క సరే 10 గంటలు 12 గంటలు ఇచ్చారు. చాలా మంది రైతులు ఫోన్ చేసి, సార్ ఇదేంది పంచాయతీ, సిద్దిపేటలో 12 గంటలు కాదు 24 వస్తుంది, ఇటు పోతే గజ్వెల్ 24 వస్తుంది, మన దుబ్బాకలు ఎందుకు వస్తలేదని చాలా మంది రైతులు నన్ను అడిగితే నేను అసెంబ్లీ లేచి అడిగిన. కానీ మాటలు అయితే ఎంత మంది చెప్తారు, నవ్వుకుంటా నవ్వుకుంటా తేనె పూసిన కత్తితోడికి వచ్చినట్టే చెప్తారు. రెండేళ్ల కింద ఈటల్ రాజేందర్ ఎలక్షన్ వచ్చినప్పుడు హుజురాబాద్ లో ఒక మాట చెప్పారు, ఊర్లలో అందరికంటే గరీబ్ వాళ్ళు ఎవరుంటారంటే మా దళిత బిడ్డలే గరీబ్ వాళ్ళు ఉన్నారు, కాబట్టి ప్రతి దళిత కుటుంబానికి ఎన్ని పైసలు ఇస్తానరే, 5 లక్షలు ఒక్క దళిత కుటుంబానికి కూడా రాలేదు. ఇది మన పరిస్థితి. మాట్లాడితే కుత్తి పట్టడానికి వస్తామంటారు రఘునందన్ తోటి. అయ్యా రఘునందన్ తోటి కుత్తి పట్టిన తర్వాత నిజంగా మీకు పేద ప్రజల మీద ప్రేమ ఉంటే ఇల్లు కట్టుకునే వాళ్ళకి 3 లక్షలు ఇవ్వండి. లేదు ఇంకా ప్రేమ ఉంది మా అనాజపూర్ లో ఉన్న మా దళిత కుటుంబాలందరికీ ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇవ్వండి. రఘునందన్ రావు అడ్డం రాడు. శిలాఫలకం మీద నా పేరు కూడొద్దు. మీరే వచ్చి టెంట్ వేసుకొని రేపు దరఖాస్తులు తీసుకొని అందరికి 10 లక్షలు ఇవ్వండి. నేనే వచ్చి మీకు చాలా కాకపోతే తప్ప ఇంకొకటి నాకు అవసరం లేదు. ప్రతి దళిత బిడ్డకు 10 లక్షల రూపాయలు రేపు వచ్చి టెంట్ వేసుకొని పంచిపోండి. హరీష్ రావు గారు, నేనే వచ్చి ఇందాక నాకు మా కృష్ణారావు తిరుపతి చాలువా కప్పిండు, మంచి చాలువ, ఇది 500 1000 రూపాయలు కట్టినట్టుండు, 2000 పెట్టుకొని వచ్చి కప్తానా మా వాళ్ళందరికీ ఇంటికి 10 లక్షలు. నేనేం అడ్డం రాదు. నేను కానీ కింద కూర్చొని తప్పట్లు కొట్టి మా అనాజపూర్ వాళ్ళకి న్యాయం జరిగింది అని చెప్పి దండేసి దండం పెట్టుకోతా. గది జాత కాదు కానీ ఏం చేసిండు రఘునందన్? నేను అడుగుతున్నా మరి మీరేం చేసిరు 8 ఏళ్ళకోలే? నాకంటే ముందుగా మీరే ఉన్నారు కదా, ఎమ్మెల్యే మీరే, ఎంపీ మీరే, ఈ రోడ్డు ఎందుకు వేయలేదు? రామలింగం గారు 2 సార్లు గెలిచినాక మస్తు కొట్లాడిండు, పైసలే ఎత్తుకోతే హరీష్ అన్న, పైసలన్నీ సిద్దిపేటకే ఎత్తుకుపోతీవి. ఆయన అడిగి అడిగి కోసపడితే ఈ రోడ్ వేయకపోతుంది. మీరు నేను కొట్లాడితే నోరున్నాను కొట్లాడితే 50 పట్టింది ఒక రోడ్ తెచ్చుకోవడానికి. ఎన్ఆర్ఈజీఎస్ పైసలు కూడా ఈ గ్రామ పంచాయతీలకు ఇచ్చేటువంటి పైసలలో కూడా దుబ్బాకకు తక్కువ పెట్టి గజ్వేల్కి ఎక్కువ ఎక్కకపోతే కలెక్టర్ ఆఫీస్ ముంగట సర్పంచులు తీసుకుపోయి ధర్నా చేసి గజ్వేల్కి ఎట్లిచ్చినావు మా దుబ్బాక అంత అయిపోయిందా అన్నారు. చాలా మంది అడుగుతుంటారు, అంత కాలే, ఇంకా చాలా మారాలే. చింతమడకలు ఇచ్చినట్టు అందరికి ఇవ్వాలి 10 లక్షలు. ఒక దళితులకే కాదు బీసీలకు ఇవ్వాలి. మా గొల్ల కుర్మాన్ డీడీలు కట్టి ఈ ఊర్లో డీడీలు కట్టిరా అన్న, ఎన్ని రోజులైనా కట్టి దగ్గర దగ్గర 2 ఏళ్ళు అవుతుంది. కొంత మునుగోడులో ఎలక్షన్లు ఉంటే పైసలు వేసిండు వాళ్ళ ఖాతాల, ఎలక్షన్లు అయిపోగానే పాత ఖాతాలో నుంచి పైసలు మళ్ళా వాపస్ పోయినాయి. ఇవాళకి ఇంకా ఊర్లలో గొర్రెల కుర్మలు డబ్బులు డిపాజిట్ చేసి గొర్రెలు వస్తాయేమో అని ఎదురు చూస్తా ఉన్నారు. గొర్రెలు రాలేదు, దళిత బంధు రాలేదు, ట్రాక్టర్ రాలేదు, డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఏమొచ్చింది అంటే రఘునందన్ దిగితే మాత్రం ఊర్లో పట్టి వస్తున్నాను. నన్ను దిగితే నేనేం బాధపడను, కానీ నేను అడిగిన 5 లక్షలు మా గరీబ్ వాళ్ళకి ఇళ్ళకి ఇచ్చిపోండి, దళిత బిడ్డలకు 10 లక్షలు ఇవ్వండి, 24 గంటలు రైతుకి పొలం కాడ కరెంట్ ఇచ్చి అప్పుడు బాగా బజాయించుకోండి, ఊదుర్రి తప్ప. అనవసరంగా వచ్చి నన్ను తిడితేనో నరేంద్ర మోడీ గారిని తిడితేనో మీకేం లాభం రాదు. మేం కొట్లాడే ప్రతి కొట్లాట గరీబుల కోసం కొట్లాడతాం. ఏడ రోడ్డు లేకపోతే, ఏడ మోరి లేకపోతే, ఏడ పని జరగకపోతే దుబ్బాకలు పోయి కొట్లాడుతూ ఉంటాం. నిన్న రాత్రికి ఇట్లే పిలిచింది నన్ను గజ్వేల్ వాళ్ళు. గజ్వేల్కు నేను వచ్చి ఏం చెప్తానో మీకు ఎమ్మెల్యే సాబు ఉన్నాడంటే బిడ్డ నువ్వు వస్తే నిన్న చూస్తాం, మా గజ్వేల్ ఎమ్మెల్యే ఇవ్వలేడు రా కనవల్లే, 8:30 ఏళ్ళకోలే మా ఎమ్మెల్యే మా ఊరికే రాలే బిడ్డ అని చెప్పారు.
మీ ఊరికి రాకపోతే అంటే పెద్ద పెద్ద రోడ్లు వేసింది కదా అన్నం. అందరు గిట్లే కూర్చున్నారు. ఆడ కూడా గిట్లే అడిగిన దుబాకే ఇచ్చలేరేమో అనంతగిరి పల్లెలి ఈ నాచారం గుడికి జరంత అసంత ఉంటది. మీకు కూడా తెలిసి ఉంటది. రేపు అడిగితే చెప్తారు ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టినావా మీ ఊర్లో అని అడిగిన ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టలేదంట అనంతగిరి పల్లెలో కూడా. నిన్నకి ఈ టైంకు గానే ఉంది అనంతగిరి పల్లెలో. పోనీ మీకన్నా 10 లక్షలు వచ్చినాయో సిద్ధమడకలు ఇచ్చినట్టు 10 లక్షలు ఇచ్చి రా అని అడిగిన ఒక తిట్టుడు తిట్టలేదు నన్ను. మా ఎమ్మెల్యేనే కనబడతలేడంటే పైసలు ఎవడిస్తాడు బిడ్డ ఈడ అసలు పైసలు లేవు ఎమ్మెల్యే లేడు ఏం లేదని లొలికెత్తుకున్నారు వాళ్ళంతా. 8 ఉన్నారు ఏం లేదు రఘునందన్ రావు 7 ఉన్నాడు ఎప్పుడు వచ్చిండని అడుగుతున్నారు కదా. మరి గజ్వేల్ వాళ్ళు అడుగుతున్నారు మా ఎమ్మెల్యే ఎప్పుడు కనబడతలేడు అని చెప్పి. అయ్యా ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా నీకు దుబ్బాకలో సిద్దిపేటలో గజ్వేల్ ప్రజల మీద ప్రేమ ఉంటే చింతమడకలకు ఎట్లిచ్చినవో హుజురాబాద్ లో దాదాపు 17,000 మంది దళిత కుటుంబాలుంటే అందరికీ దళిత బంధు 10 లక్షలు ఇచ్చినావు. మా దుబ్బాకలో రెక్కాడిత గాని దొక్కాడినటువంటి దళిత కుటుంబాలు చాలా పేదరికంలో ఉన్నాయి. సార్ నువ్వు ఊగే చెప్తావు నేను దుబ్బాకల్లే చదివిన చింతమడకల్లే పుట్టినా అని. ఈ దుబ్బాక మీద జరంత ప్రేమ చూపెట్టి మా దుబ్బాకల రాయపాలు దౌదాబాద్ అనాలిపూర్ లో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వని మనం ఇక్కడ నుంచి సార్ డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటికో చాలవ కూడా తీసుకొచ్చి కప్పుదాం గ్రోపి అడుకోవాల్సిందే. ఖచ్చితంగా హుజూరాబాద్ లో ఎట్లయితే ఇంటికి 10 లక్షలు ఇచ్చిరో దుబ్బాకలు కూడా ఇవ్వాలి. ఎన్ని ఇద్దామన్నారు మనకి 100 ఇచ్చిరు పోయింది ఆప ఎన్ని 100 ఇచ్చిరు 100 ఇచ్చే వాళ్ళకన్నా వచ్చింది అనాజిపూర్ లో మహమ్మద్ చాపూర్ లో 60 ఇక్కడ అంబరపల్లిలో ఇంకొక ఊర్లోనే ఆరేపల్లిలోనూ ఇంకో 30 100 అయిపోయినాయి. ఇప్పుడు రేపు 1000 1500 ఇద్దామని చెప్తున్నారు. ఎన్నో మన ఊరికి 1000 ఇస్తే 150 ఊర్లు ఉంటాయి. 1500 ఇచ్చిర్రు అనుకో ఊరికి ఎన్నొత్తాయి రావు. అది ఎవరికి ఇస్తారు వాళ్ళ పార్టీ జెండా పోసిన వాళ్ళకి ఇద్దామని చెప్పుకుంటున్నారు. కాబట్టి ప్రజలలో దయచేసి ఆలోచించు. మొన్న కేటీఆర్ గారు అసెంబ్లీలో లేచి ఇవ రఘునందన్ నీ మేనిఫెస్టో చదువుతున్నా అన్నాడు. ఏం చెప్పిన నూట 1 దుబ్బాక చదివితే 118 జాగలలో నీది కూడా చదువుతారు. ఏం రాసినావు నీ మేనిఫెస్టోలో దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? తెలంగాణ అంతా ఏమొస్తా సార్ అంటే ఇవో ఇట్లా చదువుకున్న మా బిడ్డలు అందరికీ కొలువులు వస్తాయో అన్నాడు. ఎంతమందికి వచ్చింది అనాజ్పూర్ లో ఎంతమందికి వచ్చింది 1000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాడు. 2018 డిసెంబర్ 11 నాడు మేము గెలుస్తాం జనవరి 1 గెలుస్తాము అన్నారు. వచ్చిందా నిరుద్యోగ భృతి? మరి కేటీఆర్ లేచి నన్ను గదుగుతున్నాడు. ఏమని నేను నీ దుబ్బాక కొత్తా నీ సంగతి చూస్తా అన్నాడు. నేను రాన్నా పోయింది సార్ మీ బావ వచ్చిండు బాగా చూసిరు మా దుబ్బాకోళ్ళు మంచిగా అరుచుకొని పంపించిరు ఇక బావకి దమ్మస్తే ఈసారి సిరిసిలోకి వెళ్ళి మీరు కూడా రండి కేటీఆర్ గారు అని చెప్పిన. ఏమంటారు వద్దంటే ఎందుకోరా హరీష్ అని వచ్చి మస్తు వేసిండు ఇక నువ్వు కూడా వచ్చి చేయి మాకు అని అడిగిన. నేనే కొట్లాడుతా వచ్చి బాగా పనిచేయండి రోడ్లు మరియు మంచి కట్టి అప్పుడు జనం నీకేస్తారా నాకేస్తారా చూద్దాము అని చెప్పిన. నా బొమ్మ పట్టుకొని ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తా అన్నాడు. నేనన్నా నీకు నా మీద ఎంత ప్రేమ ఉంటే నేను కూడా వచ్చి సిరిసిల్లలో నీకోసం తెలియజేస్తాను. అందుకని దయచేసి ఒకటి ఆలోచించు నాకంటే ముందు లింగన్న 4 సార్లు గెలిచిండు ముత్తన్న 4 సార్లు గెలిచిండు సచి ఏ లోకాన్ని ఉన్నారో వాళ్ళని రాసి రంపాన పెట్టిరు. ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఆంధ్రోడు తెలంగాణోడు ఎవడు మనకి ఏం చేస్తాడో ఆశపడ్డాం. తెలంగాణ వస్తే మా అందరు బతుకులు మారుతాయనుకున్నాం. ఏమన్నా మారిందా? అదే కొద్ది వచ్చిన లీడర్ కల్లో దరఖాస్తు పెట్టి అవ నాకు పింఛన్ వస్తలేదు బిడ్డ నాకు పింఛన్ వస్తలేదు అనేటువంటి ఇక పింఛన్ పంచాయతీ అప్పుడు సాటు సాడుకు అప్పుడు ఊర్లో సీసాలు అమ్మాలంటే సాటు సాడుకు భయపడుకుంటూ అమ్ముదురు. తమ్ముడు యాజ్ వచ్చింది ఇప్పుడు సీసాలు అమ్మమంటే కందిపప్పు పెసరపప్పు ఉప్పు దొరుకుతుందో దొరకదో తెలియదు కిరాణా దుకాణంలో ఇవి ఇవి అయితే బాగా దొరికేటువంటి పరిస్థితి. సో కిరాణా దుకాణాలని బారు షాపులుగా మార్చిన కనుకైతే ప్రతి కిరాణా దుకాణంలో ఎవరికి అవసరం ఉన్నా లేకున్నా
ఉప్పు పప్పు ఎంత దొరుకుతుందో తెలియదు కానీ అంతకంటే ఎక్కువ అందరికీ వెళ్తే సప్లై చేస్తారు. 7,000 కోట్లు ఉండే తెలంగాణ వచ్చినప్పుడు మందు మీద వచ్చే ఆదాయం, ఇవాళ ఆదాయం 45,000 కోట్లు పెరిగింది. ఎంత దాపిస్తున్నాడు? 7,000 కోట్లకి 45,000 కోట్లకు పెంచిండు. 35,000 కోట్ల ఆదాయం పెరిగింది. మరి మీకు కూడా ఇస్తున్నా కదా అంటాడు సారు. ఎంత ఇస్తున్నాడు? ఎంత ఇస్తుండే పింఛన్? 2,000 ఇస్తుండు. 200 పింఛన్ ఉన్నప్పుడు క్వార్టర్ ధర 30 రూపాయలు ఉండే, అంతేనా? ఇలా 2,000 పింఛన్ అయింది, క్వార్టర్ ధర ఎంత అయింది? 250 నుంచి అగ్వా సగ్వా, లేకపోతే దొరకలేదు పండుగ వస్తే 300 అయింది. అయిందా? 200 ఉన్నప్పుడు 30 రూపాయలు, 300 అయింది, 4,000 అయింది. కరోనా సిస్టమ్ వల్ల 4,000 అయింది. ఇది మన పరిస్థితి. తెలంగాణ వస్తే ఏమవుతుంది సార్ అంటే బాగా పంటలు పండుతాయి, తెలంగాణ వస్తే కోటి ఎకరాలకి బాగానే వస్తుంది అని చెప్పిన కాడికి వెళ్ళి కోటి మందికి మాత్రమే ఫ్రీగా దొరికేటట్టు చేసిండు గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్. ఆలోచించాలి మనం. 8 ఏళ్ళైన తెలంగాణలో ఒక్కసారైనా దౌలతాబాద్కి రాయబారికి వచ్చిండు సారు. ఏమన్నాడు? సిద్దిపేట వాళ్ళకి చర్మ పోల్చి చెప్పులు కుట్టించి రుణం తీసుకుంటా అన్నాడు సార్. మా చెప్పులకి దుమ్ములు అంటకుండా ఇతర రోడ్లు మంచిగా అయ్యారని ఇప్పుడు జనం అడుగుతా ఉన్నారు. ఒకసారి దయచేసి ఆలోచించండి. నాకు దొరికిన సమయం 3 సంవత్సరాలే తక్కువ. దాంట్లో సార్ ఎప్పుడు దుమ్ముతాడో, ఎప్పుడు ఊచిపోతుందో తెలియదు, ఎప్పుడు అసెంబ్లీ రద్దు చేసుకుంటాడో తెలియదు. అయినా నాకు అవకాశం వచ్చిన ప్రతి దగ్గర దుబ్బాక పేరుని, దుబ్బాక నియోజకవర్గ ప్రజల కష్టాలని ఎక్కడికక్కడ ఏకరువు పెడుతూ మీ అందరి గౌరవాన్ని పెంచే రీతిలో మీ ఎమ్మెల్యేగా నేను పనిచేస్తా ఉన్నాను తప్ప ఎక్కడ కూడా నన్ను గెలిపించినటువంటి నా ప్రజలు తలకాయ తీసుకునేలాగా ఏడ కూడా రఘునందన్ రావు పనిచేస్తలేడు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరెన్ని కింకరింపులు చేసినా, ఎవరెన్ని అహంకార పూరిత మాటలు మాట్లాడినా రఘునందన్ రావు గరీబుల కోసం, పేద ప్రజల కోసం, దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసమే చివరి దాకా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ పొద్దుతో పొలం పని చేసుకుని వచ్చి ఇంత ఓపికగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా అనాజీపూర్ గ్రామ పెద్దలకి, అన్నదమ్ములకి, అక్కాచెల్లెళ్ళకి అందరికీ కూడా శిరస్సు వచ్చి ప్రణామాలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.